చందుగాడిగా ఫేమస్ అయిన యూట్యూబర్ చందూ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి ఆ తర్వాత మోసం చేశాడని సాయి మీద కేసు నమోదు చేసిన నర్సింగ్ పోలీసులు చందు సాయిని రిమాండ్కు తరలించారు చందు సాయి చందూగాడుగా పేరున్న ఇతని పేరు చంద్రశేఖర్ యూట్యూబర్ చందూగా పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్ తనను ప్రేమించాడని పెళ్లి చేసుకోమంటే మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని కేసు పెట్టారు బాధితురాలి ఫిర్యాదుతో అత్యాచారం మోసం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు పుట్టినరోజు వేడుకలకు యువతిని పిలిచి మత్తుమందిచ్చి లైంగికంగా దాడికి పాల్పడ్డట్టు చందు సాయిపై అభియోగాలున్నాయి ఈ మేరకు చందూతో పాటు ఆయన తల్లిదండ్రులు మరో ఇతరుపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది సాయి యూట్యూబ్ లో చాలా ఫేమస్ మొదట ఒక ఛానల్లో తన కంటెంట్ చేసిన చందు సాయి ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయాలకు దగ్గరగా ఎన్నో సిరీస్లు చేశారు తన బోల్డ్ డైలాగ్స్ తో ఎంతో మంది యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఆయన చేసిన చాలా వెబ్ సిరీస్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి యూట్యూబ్ తో పాటు ఇన్స్టాలో కూడా ఆయన రీల్స్ డైలాగ్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే కనిపిస్తాయి నమస్కారం శశికాంత్ గారు నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తూ ఉన్నాం సాయి యూట్యూబర్ ఎస్ మీకు తెలిసినటువంటి వాస్తవ కోణాలు ఏంటంటే రకరకాల కథనాలు కేసులు దాంతోపాటు కొన్ని సెక్షన్స్ అయితే మనకి కంటి ముందు కనిపిస్తున్నాయి ఈ అసలు ఎఫ్ఐఆర్ ఏం చెప్పింది వెరీ క్లియర్లీ ఇట్స్ రేప్ కేస్ గోయింగ్ ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే ఈ అబ్బాయి కొంచెం క్వైట్ ఫేమస్ పక్కింటి కుర్రాడు ఇంకోటి చ చందుగాడు చందుగాడు అనే యూట్యూబ్ ఛానల్స్లో క్వైట్ ఫేమస్ అండ్ ఈ ఆస్ గాట్ గుడ్ ఫాలోవర్స్ సో దానివల్ల ఈ అబ్బాయి ఫేస్ కొంచెం ఫెమిలరీ అనిపిస్తుంది నాకు సో ఈయనది ఇంకా కేసు పరంగా వస్తే ఇది మనం రోజు జనరల్గా వీడియోస్లో డిస్కస్ చేసుకొని కొన్ని రేప్ కేసెస్ గురించి మాట్లాడుతూ ఉంటాము అలాంటి కేసెస్లో ఇది ఒకటి బట్ సిన్స్ ఈజ్ అ సెలబ్రిటీ ఇది అందరూ నోట్ చేసుకోవాలి అండ్ దీని నుంచి మళ్ళీ అందరూ లెసన్ నేర్చుకోవాలని నేను అనుకుంటాను ఏం జరిగింది సార్ అసలు ఓవరాల్గా ఇప్పుడు బేసిక్గా దిస్ ఈజ్ అగైన్ లవర్స్ అండి వీళ్ళిద్దరూ దేవేరైన రిలేషన్ ఓకే చందు అనే అబ్బాయి ఎక్స్ అమ్మాయితోటి వీ కాంట్ రివీల్ ద నేమ్ అండ్ ఆ పేరు కూడా రాదు బయటకి అప్పుడే సో ఎక్స్ అనే అమ్మాయితోటి ఈ వాజ్ ఇన్ రిలేషన్ ఓకే ఈ రిలేషన్ అంటే మ్యారేజ్కి ముందు లవ్ ఇన్ లివిన్ ఆర్ లవర్స్ రిలేషన్లో ఉన్నారు బేసిక్గా ఆబ్వియస్గా దే వెంట్ ఇన్ టు ఫిజికల్ ఆల్సో ఓకే అండ్ ఈ ఫిజికల్ వెళ్ళిన తర్వాత నేను మనం జనరల్ తరచుగా మాట్లాడుకుంటున్నట్టు ఎప్పుడైతే ఫిజికల్గా వెళ్ళి ఒకళ్ళు ఒకళ్ళకి మళ్ళీ డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయో ఇలాంటి కేసెస్ రేజ్ అవుతాయి ఈ కేసు మనం తీసుకుంటే దిస్ ఇస్ ఇన్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పుప్పాలగూడలో పుప్పాలగూడలో ఇన్సిడెంట్ జరిగింది ఈ అబ్బాయి ఉండేది కూడా బండ్లగూడ రెండు పక్కపక్కనే నార్సింగి పోలీస్ స్టేషన్లోనే వస్తుంది అది ఇది ఆరో తారీఖు వీళ్ళకి కంప్లైంట్ వచ్చిందని మనము చూస్తున్నాము ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత బేసిక్గా పద్నాలుగో తారీఖు అంటే నిన్న అరెస్ట్ అయిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ కూడా మన చేతిలో ఉంది ఇప్పుడు బేసిక్గా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో సో దిస్ హాజ్ అక్కర్డ్ ఆన్ సిక్స్త్ అని ఉంది అరెస్ట్ చేసింది ఆన్ ఫోర్టీన్త్ అంటే అది ఎస్ అట్ టైమింగ్ ద ఈవినింగ్ అవర్స్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మనకి అయితే బేసిక్గా ఈ సెక్షన్స్ మనం చూసుకుంటే నాగరాజు గారు ఇందులో చాలా వెరైటీ కేసు ఇది బికాస్ జనరల్గా రేప్ కేసు అయితే ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు ఇందులో ఐదుగురు పేర్లు ఉన్నాయి ఓకే అందులో మదరు ఫాదరు బహుశా ఇంకా రెండు పేర్లు ఉన్నాయి అందులో మళ్ళీ ఒక అమ్మాయి పేరు ఒక అబ్బాయి పేరు ఉంది బహుశా సిస్టర్ అండ్ బ్రదర్లా ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను అది సో ఈ ఐదుగురు రేపు కేసు ఏంటి ఐదుగురు ఏంటి అని అందరూ ఇందులో కూడా కొంచెం షాకింగ్గానే ఉంటుంది ఫస్ట్ నేను కూడా చూసి రేప్ కేసు ఏంటి ఇది గ్యాంగ్ రేప అనుకున్నాను కానీ చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఉన్నాయి హౌ విట్ టర్న్స్ చూడండి మీరు మెంటల్ క్రియాలిటీ ఇది చూడండి మెంటల్ క్రియాలిటీ ఒకటి ఇంకా చాలా చెప్తాను మీకు నేను ఈ హౌ హౌవిట్ టర్న్స్ ఇస్ బేసిక్గా ఇందులో ఏ సెక్షన్స్ వేసారో చూస్తే మనం త్రీ సెవెంటీ సిక్స్ ఒకటి పడింది త్రీ సెవెంటీ సిక్స్ అంటే అందరికి తెలుసు ఇట్స్ రేప్ కేస్ ఓకే అండ్ ఫోర్ ట్వంటీ పడింది ఫోర్ ట్వంటీ అంటే ఇట్ ఇస్ చీటింగ్ కేస్ అండ్ ఐపీసీ సెక్షన్ త్రీ పడింది డిఫరెంట్ క్లాజెస్లో అంటే ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఓకే ఇందులో ఆ అమ్మాయి ఎస్సీ ఎస్టీకి సంబంధించింది ఉండొచ్చు దానివల్లనే ఈ కేసు పడుతుంది ఓకే బేసిక్గా ఫోర్ ట్వంటీ అంటే సరే చీటింగ్ చేశారు ఓకే ఆ అబ్బాయి మీద అప్లికబుల్ అవుతుంది రేప్ అంటే ఆబ్వియస్లీ అబ్బాయి అప్లికబుల్ అవుతుంది అట్రాసిటీ అంటే ఈ అబ్బాయి తిట్టు ఉంటాడు సో బూధులు తిట్టు ఉంటాడు సో అది కూడా అప్లికబుల్ అవుతుంది మదరు ఫాదరు వీళ్ళందరి కేసు వీళ్ళందరి పేర్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి అని మనం ఒకవేళ ఆలోచిస్తే ఇందులో షీ వాట్ షీ మెన్షన్ డేస్ బేసిక్లీ బంగారం ఉన్నదంతా బంగారం తీసుకొని పెళ్ళి టైంలో ఇంట్లో వాళ్ళు డౌరీ అరాస్మెంట్ అంటే డౌరీ నాకు మూడు కోట్లు కావాలి అని చెప్పినట్టు మనకు తెలుస్తుంది మీడియా ప్రకారం సో బేసిక్గా డౌరీ అని అడిగినప్పుడు అది క్రుయాలిటీ కిందకి వెళ్ళిపోతుంది మీరు అన్నట్టు ఓకే వెన్ ఇట్ గోస్ టు క్రుయాలిటీ అండ్ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే రిలేషన్లోకి వెళ్ళింది కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ పేర్లు రాసింది ఇంట్లో వాళ్ళ పేరు రాసినప్పుడు వాళ్ళందరూ కూడా చీటర్స్ కిందకి వచ్చేస్తారు ఆబ్వియస్గా అంటే ఈ అమ్మాయి తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్తాము హలో ఆంటీ హలో అంకుల్ అంటాము వాళ్ళ సిస్టర్ని కలుస్తాము దట్ మీన్స్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ నో దాట్ షీఈ్ ఇన్ రిలేషన్ విత్ దేర్ సన్ ఓకే ఎప్పుడైతే మ్యారేజ్ అనేసరికి డౌరీ మూడు కోట్లు అని డిమాండ్ చేసేసరికి వీళ్ళందరూ చీటింగ్ కేసు వీళ్ళందరి మీద అప్లికబుల్ అవుతుంది ఆ సెక్షన్ ఫోర్ ట్వంటీ కిందకి వీళ్ళందరూ వచ్చి ఉంటారు అన్యాయంగా అనవసరంగా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టు అయింది అబ్బాయి అంతే కదా సార్ డౌరీ అంటారు మూడు కోట్ల డౌరీ ఏంటండి అసలు మూడు కోట్ల డౌరీ ఏంటి ఈ కాలంలో అసలు డౌరీ కట్టని తీసుకున్నాడు గాడి దాన్ని మనం పంచ్ లైన్లో పెడుతున్నాము మూడు కోట్ల డౌరీ అని కానీ దిస్ సెక్షన్ సార్ అప్లికబుల్ అయితే ఇప్పుడు మనం నిజానిజాలు ప్రైమ్ ఆఫీస్గా నిజా నిజాలు తెలుసుకునే వరకు కంప్లీట్గా మనం మాట్లాడలేం బట్ వీ కెన్ టాక్ అబౌట్ ద కేస్ బికాజ్ ఇట్స్ ఇన్ పబ్లిక్ నౌ ఓకే పబ్లిక్ నౌ అండ్ ఎఫ్ఐఆర్ కూడా రిలీజ్ అయిపోయింది ఇట్స్ ఇన్ మీడియా సో వీ కెన్ టాక్ ఇది ఎందుకు మనం మాట్లాడతాం ఇవాళ అంటే ఈ కేసు గురించి ఎందుకు వై వీఆర్ టాకింగ్ టుడే అబౌట్ దిస్ కేసెస్ ఇస్ ఈ సెలబ్రిటీ చూస్తే ఈ సెలబ్రిటీ అయినప్పుడు ఏమైతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి టైంలోనే లెసన్స్ నేర్చుకుంటారు ఓకే సో ఇప్పుడు ఈ కేసులో ఏమైందంటే నారాజు గారు ఎప్పుడైతే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అప్లికబుల్ అవుతుందో ఓకే ఆ అమ్మాయికి మెడికల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి గవర్నమెంట్ సర్జన్స్ త్రూ మొయినాబాద్లో గవర్నమెంట్ సర్జన్ త్రూ ఈ అమ్మాయికి మెడికల్ ఎగ్జామ్స్ జరిగి పొటెన్సీ టెస్ట్ అని ఉంటుంది అంటే వెదర్ షీఈ్ ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ కాదా అన్నది అవన్నీ చూసుకొని మెడికల్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాతనే ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాతనే ప్రైమా ఫేసి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ఈ అబ్బాయిని అరెస్ట్ చేస్తే జరుగుతుంది అంత ఈజీగా అరెస్ట్ చేయరు రేప్ కేసుల్లో కూడా ఈ ఫేక్ రేప్ కేసులు ఎక్కువ వస్తున్నాయి కదా అంత ఈజీగా అరెస్ట్ చేయరు ఒక నిర్ధారణకు వచ్చారు ప్రైమా ఫేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పోలీసు వాళ్ళు కన్ఫర్మేషన్ వస్తేనే వాళ్ళు డేర్ స్టెప్ తీసుకుంటారు అందులో ఈయన సెలబ్రిటీ ఈయన సెలబ్రిటీ అయిన తర్వాత కూడా అరెస్ట్ చేశారు అంటే దే హ్యావ్ గాట్ ఇనఫ్ ప్రూఫ్స్ విత్ దెమ్ నౌ వాట్ విల్ హ్యాపెన్ ఎప్పుడు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపించేశారు నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేసి కూడా జైలుకి పంపించేస్తారు ఇప్పుడు ఏమవుద్ది బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ పరిస్థితి అందరికి పబ్లిక్ ఎక్కువ చాలా చాలా మందికి అసలు ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా ఎస్ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అయితే ఇందులో బెయిల్ అంత ఈజీగా రాదు ఒకసారి రెండు సార్లు రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైనా డిస్టర్బ్ చేస్తారా బయటకు వస్తే అన్న భయం మీద జడ్జి గారు కూడా అంత ఈజీగా బెయిల్ ఇవ్వరు ఓకే అండ్ పోలీసు వాళ్ళు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఒప్పుకోరు ఏదైనా బెయిల్ ఇస్తే ఇమీడియట్గా విట్నెస్లు తారుమారు చే చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందులో ఇది రేప్ కేసు మర్డర్ తర్వాత హయ్యెస్ట్ ఇంప్రెజన్మెంట్ ఉంది రేప్కే మర్డర్ ఎంత డేంజర్ కేసో దాని తర్వాత డేంజరస్ కేసు రేపే సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటుంది అలాంటివి చేయకూడదు అని బట్ స్టిల్ ఎక్కడ వింటారు జనరల్ సో ఇప్పుడు ఈ కేసు అప్లికబుల్ అయింది కాబట్టి ఈయనకి బెయిల్ నా ప్రకారం అయితే బెయిల్ రాదు ఓకే బెయిల్ వచ్చే ఛాన్స్ కాకపోతే ఒకటి ఉంది అదేంటి అంటే ఈ అబ్బాయి అసలు ఇదంతా ఫాల్స్ కేసు అని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాలి ఓకే అదే స్థానిక కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాజ్ ఆల్రెడీ తగడ బందోబస్తు తోటి ఎగ్జామినేషన్స్ చేసి మరీ అరెస్ట్ చేస్తారు సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇఫ్ అబ్బాయి నిజంగా కరెక్ట్ ఉంటే డెఫినెట్గా ఎవిడెన్సెస్ ఏం లేవు క్వాష్ ఇవ్వమని చెప్పొచ్చు కానీ నాకు తెలిసి ఈ లోవర్ కోర్ట్స్లో ఈయన అప్లై చేసుకున్నా కూడా వన్ ఆర్ టూ టైమ్స్ రిజెక్ట్ అయ్యి అట్లీస్ట్ ఒక నార్మల్గా అయితే సగటు రేపైన లోపలికి వెళ్తే వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు బెయిల్ వచ్చే ఛాన్స్ అంత ఈజీగా ఉండదు మొత్తం ఈ సెక్షన్స్ మొత్తం ఎస్ జనరల్గా జైలు జీవితం వచ్చేటప్పటికి ఎలా ఉండే అవకాశం ఉంటుందండి చట్టంలో ఏం చట్టం ఏం చెప్తుందంటే పనిష్మెంట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ ఆర్ నాన్ కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అంటే అంత భయంకరమైన క్రైమ్స్ కావు సో వాళ్ళకి ఏం చేస్తారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి ఇంటికి పంపిస్తారు పంపించి పిలిచినప్పుడు రాకపోతే ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయకపోతే అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి సెక్షన్స్ ఏంటి అంటే ఇంక ఇన్వెస్టిగేషన్ చేసే వరకు లోపలే కూర్చోబెడతారు ఛార్జ్ షీట్ వేస్తారు నాగరాజు గారు ఛార్జ్ షీట్ అంటే ఏంటంటే బేసిక్గా ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ ఏవైతే వేస్తారో అవన్నిటికీ ఎందుకు వేసాము అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఛార్జ్ షీట్లో పొందుపరిచి కోర్టుకు పంపిస్తారు ఆ తర్వాత అది కోర్టులో నడుస్తుంది కేసు అప్పుడు బెయిల్ ఇచ్చేస్తారు అప్పుడు బెయిల్ ఇచ్చేస్తారు కానీ అప్పటివరకు బెయిల్ ఎందుకు ఇవ్వరు అంటే ఈ ప్రూఫ్స్ అన్నీ తారుమారు చేస్తారు అందులో ఈ సెలబ్రిటీస్కి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందని అస్సలు వదలరు సో అది పరిస్థితి మోస్ట్ అన్ఫార్చునేట్ టుడే బట్ ఇది కాబట్టి సెలబ్రిటీ కాబట్టి ఇష్యూ అంత మనం ఇంత డిస్కస్ చేస్తున్నాము అదే పోలీస్ స్టేషన్లో రోజుకొకటి ఇలాంటి కేసు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి బయటకు రావు బట్ ఇది ఇలా అప్పుడప్పుడు సెలబ్రిటీస్ అవుతాం మన కామన్ పబ్లిక్ లెసన్ నేర్చుకుంటానికి అవకాశం అవకాశం ఉంటుంది సో ఇలా అయినప్పుడు మనం అందరు చర్చించుకోవాలి నార్మల్గా మనం ఈ టాపిక్ ఎక్కువ డిస్కస్ చేసినా పట్టించుకోరు ఎప్పుడైతే సెలబ్రిటీతో ఇలా అవుతుందో అప్పుడు ఆ సెక్షన్స్ అన్నీ వాళ్ళ నెత్తికెక్కుతాయి ఎవరైతే చూస్తున్నారో సో చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఫిజికల్ రిలేషన్స్కి పెళ్ళికి ముందు వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లివిన్ రిలేషన్లు బోర్డు రిలేషన్ అనుకుంటే ఇలాంటి సెక్షన్లో అప్లికబుల్ అయ్యి మీ లైఫే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఎలా సార్ అంటే ఇప్పుడిప్పుడే తెగిపోతున్నటువంటి రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి అంటే చూసిన తర్వాత కొంతమంది వెంటనే వెంటనే చాలామంది రెడీ అవుతారు కేసులు వేస్తానికి హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు నేను తప్పకుండా సుమంత టీవీ ద్వారా అవైలబుల్ ఉంటాను ఇప్పుడు బట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు ఇలాంటి కేసులు వేసే ముందు అవతల అబ్బాయి ఒకసారి మాట్లాడి కౌన్సిలింగ్ కూర్చొని కాని పక్షాన ఇంకా మరీ మొండిగా మీ మాట విన్నట్లేదు మోసం చేశాడు అన్నప్పుడు ఇలాంటి కేసులకు వెళ్ళమని నేను రిక్వెస్ట్ చేస్తాను సో ఓవరాల్గా అయితే బెయిల్ వచ్చే అవకాశం ఓవరాల్గా బెయిల్ వచ్చే అవకాశం లేదండి ఇట్లాంటి కేసులలో బెయిలు ఒకటిసారి రెండుసార్లు మూడు సార్లు అప్పుడప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే ఎందుకంటే ఈ అబ్బాయి కొంచెం పవర్ఫులే డబ్బు ఉంది కొంచెం సెలబ్రిటీ కొంచెం గ్రిప్ ఉంటుంది సొసైటీ మీద సో ఇలాంటి వాళ్ళని బయటకు వెళ్తే విట్నెస్ తారుమారు చేస్తారని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరిగే వరకు బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డెఫినెట్గా రిక్వెస్ట్ చేస్తారు జడ్జ్ గారిని ఎనీవేస్ చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది ఎస్ అండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ శశకంత్ గారు థ్యాంక్ యూ మహారాజ్